హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు బ్లాగ్లో నేను పాయా చేస్తున్నాను, సో అది షేర్ చేసుకుంటాను మీ అందరితో. అండ్ అలాగే నా న్యూ కార్ అండి, మా న్యూ కార్ ఇంటికి వచ్చేసింది, సో అది కూడా షేర్ చేసుకుంటాను. యాక్చువల్గా న్యూ కార్ వచ్చి వెడ్నస్డే అనమాట, వెడ్నస్డే బ్లాగ్ అనుకోండి ఇది. అండ్ ఇంకొకటి ఏమంటే, యాపీకి ఫీవర్ అని చెప్పాను కదా, సో అది యాక్చువల్గా ఎక్కువైపోయింది ఫీవర్ యాపీకి. నిన్న అంతా 102 అలా ఉండింది, సో ఈరోజు అర్లీ మార్నింగ్ నుండి కొంచెం బెటర్గా ఉంది. అండ్ దీవాళికి మేము మా ఫ్యామిలీతో చేస్తాం కదా, మా ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటాం ఎవ్రీ దీవాలి, ఏ ఫెస్టివల్ అయినా. సో ఇక్కడికి వచ్చేసాం తిరుపతికి, ఇప్పుడు నేను ప్రజెంట్ తిరుపతిలో ఉన్నాను. అండ్ సో ఈ బ్లాగ్ ఇక్కడ నుండి నేను మీతో అప్లోడ్ చేసుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇంకా టైం వేస్ట్ చేయకుండా మనం బ్లాగ్లోకి వెళ్ళిపోద్దాం, పదండి. సో ఫ్రెండ్స్, నేను పాయా కర్రీ చేస్తున్నాను ఈరోజు. అంటే పాయా సుదర్శన్ వచ్చి 4 లెగ్స్ తీసుకొచ్చారనమాట, ఆ పీసెస్ అనమాట ఇవి. సో ఇది దీన్ని కొంచెం బాగా వాష్ చేసుకోవాలి. సో 2-3 టైమ్స్ నేను బాగా వాష్ చేసేసుకున్నాను. సో ఫ్రెండ్స్, ఈ పాయా తింటే, పాయా కర్రీ చాలా మంచిదన్నమాట. మెయిన్గా పోస్ట్ డెలివరీ వాళ్ళకైతే చాలా మంచిది. ఏమంటే పిల్లలు చాలా స్ట్రాంగ్ అవుతారు, చాలా వాళ్ళ బోన్స్ అంతా స్ట్రాంగ్ అవుతారు, త్వరగా నడుస్తారు అని చెప్తారనమాట. అలాగే కొంచెం ఓల్డ్ పీపుల్ కూడా తింటే చాలా మంచిది కర్రీ. అండ్ నేను ఇక్కడ వచ్చి జస్ట్ దానికి సఫిషియంట్ వాటర్ తీసుకోవాలి, టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకున్నాను, అలాగే సాల్ట్ యాడ్ చేసుకున్నాను. సో కుక్కర్లో పెట్టేయాలండి, అంటే కొన్ని ముద్దురుగా ఉంటాయి, సో 10-15 విజిల్స్ పెట్టాను ఇక్కడ నేను. సో ఇప్పుడు వచ్చి ఎలా ప్రిపేర్ చేస్తానో చూపిస్తాను. ఫస్ట్ పాన్ పెట్టుకోవాలి, సో దాంట్లో వచ్చి నేను ఆయిల్ వేసుకున్నాను. కొద్దిగా ఎక్కువ పడుతుంది ఆయిల్, సో ఆయిల్ నాన్ వెజ్ అంటేనే ఆయిల్ కొంచెం ఎక్కువ పడుతుంది కదా, సో ఆయిల్ వేసుకున్నాను. అండ్ దాంట్లో ఇట్లా ఫైన్లీ చాప్ చేసుకోవాలి ఆనియన్, సో అది వేసేసుకున్నాను. సో దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోండి, త్వరగా వేగిపోతాయి అన్నమాట ఆనియన్స్. సో నేను జస్ట్ 1 ఆనియన్ తీసుకున్నానండి, 4 లెగ్స్కి 1 ఆనియన్ ఇట్లా చాప్ చేసుకొని వేసేసుకోవాలంతే. అండ్ సో ఇది కొంచెం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇది ఒక 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇది కూడా కొంచెం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కర్రీ లీవ్స్ యాడ్ చేసుకోవాలి. సో దాని తర్వాత వచ్చి ఇంకా టొమాటోస్ యాడ్ చేసుకున్నాను, ఇక్కడ 2 టొమాటోస్ తీసుకున్నాను నేను. సో ఇది కూడా యాడ్ చేసేసుకొని కొంచెం బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా. సో ఇప్పుడు లిడ్ పెట్టేసుకోండి, కొంచెం బాగా తొందరగా కుక్ అయిపోతుంది టొమాటో. సో చూసారా, ఇప్పుడు జస్ట్ ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోండి. అండ్ ఇప్పుడు వచ్చి మనము బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా పాయా, సో అది యాడ్ చేసేసుకున్నాం విత్ సూప్ అండి. ఎంత వాటర్ ఉంటుందో అంతా దీంట్లో యాడ్ చేసేసుకోవాలి మనము. సో ఏమంటే మళ్ళీ మనము కర్రీ బాగా బాయిల్ చేస్తాము లాస్ట్లో, అప్పుడు ఈ వాటర్ అంతా కొంచెం తగ్గుతుంది అన్నమాట. సో అలానే పెట్టేసుకోవాలి. సో నేను ఇక్కడ కొరియాండర్ పౌడర్ యాడ్ చేశాను, చిల్లీ పౌడర్ యాడ్ చేశాను, అలాగే గరం మసాలా యాడ్ చేశాను, అండ్ మటన్ మసాలా కూడా యాడ్ చేశాను, సాల్ట్ యాడ్ చేశాను. సో ఇవంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి. అండ్ ఇట్లా మిక్స్ చేసేసుకున్న తర్వాత లిడ్ క్లోజ్ చేసి పెట్టేసుకోండి. ఒక 10-15 మినిట్స్ బాగా బాయిల్ అవ్వాలండి. యాక్చువల్గా కుక్కర్లో పెట్టేసుకోవచ్చు, బట్ నేను అలా కాకుండా దీంట్లోనే బాగా బాయిల్ చేసి పెట్టాను, ఎందుకంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. కుక్కర్లో పెడితే ఆ టేస్ట్ కొంచెం చేంజ్ అయిపోతుంది అన్నమాట. సో జస్ట్ ఇట్లే పెట్టి కుక్ చేశాను, చాలా ఎమ్మీగా ఉంది, ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకా కొరియాండర్ లీవ్స్ వేసుకొని మీరు గార్నిష్ చేసుకోండి. అండ్ ఈ కర్రీ వచ్చి దోశలోకి, చపాతీలోకి, రైస్లోకి చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది ఫ్రెండ్స్, ట్రై చేయండి నచ్చితే. అండ్ ఇక్కడ నేను దోశ వేసుకుంటున్నాము. సో దోశకి అన్నమాట మాకు పాయా కర్రీ, దోశ విత్ పాయా కర్రీ. సో యాక్చువల్గా ఇది నేను మండే ఈవినింగ్ చేశానన్నమాట. మండే ఈవినింగ్కి నేను అంటే డిన్నర్కి దోశకి దోశ పాయా చేసుకున్నాము మండే. సో ఇది మండే చేసిన పాయా మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. అండ్ టెడ్డీకి, హ్యాపీకి కూడా పాయా అంటే చాలా ఇష్టము. యాక్చువల్గా పిల్లలు తింటే చాలా హెల్దీ ఇలాంటి ఫుడ్ తింటే. సో ఫ్రెండ్స్, పాయా అండ్ దోశ రెడీ అయిపోయింది, ఇంకా డిన్నర్కి ఇదే అన్నమాట మాకు. యాక్చువల్గా ఫ్రెండ్స్, ఇంకా కార్ వచ్చి మేము వెన్స్డే తీసుకున్నాం అన్నమాట, వాళ్ళు థర్స్డే ఆ ఫ్రైడే ఇస్తామన్నారు. సో మా ఇన్లాస్ కూడా మేము ఫోన్ చేసి పెట్టున్నాం అన్నమాట, వాళ్ళు కూడా వస్తామన్నారు. అందరం కలిసి వెళ్ళి రిసీవ్ చేసుకుందాము కార్ని అనుకున్నాము, హ్యాపీయెస్ట్ మూమెంట్ కదా. బట్ ఏమంటే యాక్చువల్గా వాళ్ళు అనుకోకుండా వెన్స్డేనే డెలివరీ చేసేస్తాము, సడన్గా
ఫోన్ చేశాడు అనమాట. సో సుదర్శన్ ఇంకా ఆఫీస్ నుండి ఇంకా 4:30 అలా వచ్చేసాడు ఇంటికి. ఇంకా 4:45 మేము స్టార్ట్ అయిపోయాము. సో వచ్చేసామన్నమాట మేము. ఇది షోరూమ్ అనమాట, కార్ షోరూమ్. సో ఇక్కడ వచ్చి మీకు టెడీని యాపీని చూపిస్తాను. చూసారా టెడీ యాపీ ఎలా ఉన్నారో? సో క్యూట్ కదా. బట్ నాకు ఇక్కడ ఒక ఆట ఆడిపించారు వాళ్ళు, మీకు చూపిస్తాను పదండి. అండ్ ఇక్కడ వీళ్ళు మాకు వెళ్ళగానే క్యాపిచ్చినో ఇచ్చారు. సో నేను సుదర్శన్ తీసుకుంటున్నామన్నమాట. యాక్చువల్గా ఏమంటే వీళ్ళు 5:15 అట్లా డెలివరీ చేసేస్తాము కార్ అన్నారు. బట్ వాళ్ళు అసలు ఎంత లేట్ చేశారంటే అండి, మా కార్కి ముందు 3 cars డెలివరీ చేసేసి తర్వాత లాస్ట్లో మా కార్ ఇచ్చారు. యాక్చువల్గా చాలా టైం వేస్ట్ అండి అక్కడ. ఎంతసేపు వెయిట్ చేసి విసుగు వచ్చేసింది అనమాట మాకు. హ్యాపీ టెడ్డీ అంటే ఒక ఆట ఆడిచ్చారు మాకైతే. అండ్ ఫస్ట్లో అంటే మేము 5:15 అనుకోండి, ఇప్పుడు టైం వచ్చి 5:30. అక్కడ చాలా బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళిద్దరు, బాగా ఆడుకుంటూ ఉన్నారు. పాపం హ్యాపీ అయితే చూడండి ఇప్పుడు. సో చూసారా, అయ్యో పడిపోయింది పాపం. ఇంకా ఒక చాలాసేపు వరకు ఏడుస్తూనే ఉండింది సుదర్శన్. పాపం చాలా ఓదారుస్తూ ఉన్నాడు. చాలాసేపు ఓదార్చాము, చాలాసేపు ఏడుస్తూనే ఉండింది అనమాట. అండ్ తర్వాత వచ్చి వాళ్ళు బలూన్స్ ఇచ్చారు. సో ఆ బలూన్స్తో కొంతసేపు ఆడుకుంటా కొంచెం మర్చిపోయింది అనమాట హ్యాపీ. అండ్ నేను కూడా కొంతసేపు వీళ్ళిద్దరితో ఆడుకున్నాను. అండ్ ఇంకా వాళ్ళు కొన్ని ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయాలన్నారు. సో సుదర్శన్ ఇంకా అవి చూసుకుంటా ఉన్నాడు అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ చూసారా, ఇదే అనమాట మా కార్, రెడ్ కలర్ కార్. ఫైనల్లీ మేము రెడ్ కలర్ కార్ చూస్ చేసాము. సో అది తీసుకొస్తున్నారు. ఈ లోపల హ్యాపీకి ఇంకా నిద్ర వచ్చేసింది అనమాట పాపం. అప్పటికి ఇంకా నేను వాటర్ కావాలంటే వాటర్ తాగిస్తూ ఉన్నాను. ఇంకా ఇక్కడ వచ్చి టెడ్డీ, పాపం టెడ్డీ కూడా వాటర్ తాగుతూ ఉంది, ఆకలి వేసేస్తూ ఉంది యాక్చువల్గా వీళ్ళకి. అండ్ ఇక్కడ మీకు హ్యాపీని చూపిస్తాను. చూసారా హ్యాపీ పడుకునేసింది. అప్పటి వరకు చాలా బాగా ఆడుకుంటూ ఎంజాయ్ చేశారు వీళ్ళిద్దరూ. బట్ ఇంకా కార్ ఇచ్చే టైంకి ఏమంటే హ్యాపీ నిద్రపోయింది. ఇంకా టెడ్డీ కూడా బాగా విసిగిపోయింది టెడ్డీ కూడా. సో ఫ్రెండ్స్ చూసారా, కార్ అక్కడే ఉంది. అండ్ సుదర్శన్ అని చెక్ చేసుకుంటా ఉన్నాడు. అండ్ హ్యాపీని లేపేస్తున్నా నేను. లే హ్యాపీ, కార్ వచ్చేసింది, లే అని చెప్పి తను హాఫ్ స్లీప్లో లేచి ఇంకా ఏడుస్తూ లేచిందనమాట. అండ్ సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా, హ్యాపీయెస్ట్ మూమెంట్. సో ఈ మూమెంట్ అయితే చాలా అసలు మెమరబుల్ అండి, చాలా హ్యాపీగా వేసింది నాకు. అసలు యాక్చువల్గా నా ఐస్లో టీయర్స్ వచ్చేసాయి, చాలా చాలా హ్యాపీగా ఉండింది. అండ్ మాతో పాటు మా ఇన్లాస్ కూడా ఉంటే చాలా హ్యాపీగా ఉండింది. బట్ ఏందో రాలేకపోయారు వాళ్ళ అక్కడికి. ఫైనల్లీ ఫ్రెండ్స్ మేము రెడ్ కలర్ కార్ తీసుకున్నాము, చాలా హ్యాపీగా ఉండింది. అండ్ సుదర్శన్ కూడా లాస్ట్కి రెడ్ కలరే నచ్చింది అనమాట. అండ్ ఇష్టమైన కలర్ నచ్చి తీసుకునేసాము. అండ్ సుదర్శన్ ఫస్ట్ టైం నా మాట విని రెడ్ కలర్ కార్ తీసుకున్నాడు. సో ఫర్ దట్ ఐమ్ వెరీ హ్యాపీ అండి. సో ఫ్రెండ్స్ ఈ కేక్ అంతా మీ అందరికీ. సో ఈ హ్యాపీయెస్ట్ మూమెంట్ మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. మీరు కూడా చాలా హ్యాపీ అనుకుంటాను.
అండ్ ఇక్కడ ఇంకా మేము స్టార్ట్ అయిపోతున్నామండి ఇంటికి. అండ్ మీకు యాపీని చూపిస్తానండి. సో చూసారా యాపీ ఇంకా ఏడుస్తూనే ఉందన్నమాట, మూలుగుతూ ఉంటుంది ఎంతసేపటికి యాపీ. అండ్ టెడ్డీ కూడా ఫుల్ ఖుషి అన్నమాట, టెడ్డీ ఎంత హ్యాపీగా ఉందంటే అంత హ్యాపీగా ఉంది టెడ్డీ. సో ఫ్రెండ్స్ ఇంకా కార్ ఇంటికి తీసుకెళ్లే ముందు జస్ట్ పూజ చేసుకోవాలి అనుకున్నామన్నమాట ఇంకా హెచ్ఎస్ఆర్లోనే. సో అక్కడ ఒక టెంపుల్ దగ్గర పూజ చేసుకుంటున్నాము. సో ఫ్రెండ్స్ ఈ టెంపుల్ నేమ్ బశ్వేశ్వర గాయత్రి టెంపుల్, అమ్మవారి టెంపుల్ యాక్చువల్గా, బట్ అందరు దేవుళ్ళు ఉంటారన్నమాట టెంపుల్ లోపల. సో మీకు జస్ట్ అలా చూపిస్తాను టెంపుల్. సో ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోయాము నెక్స్ట్ డే అన్నమాట, ఇది అంటే థర్స్డే. సో ఆ రోజు సుదర్శన్కి టెడీకి హాలిడే అని చెప్పాను కదా. సో ఆ రోజు ఏమంటే యాక్చువల్గా మేము చర్చ్కి వెళ్తున్నాము. చర్చ్కి ఎందుకు వెళ్తున్నాము అంటే సుదర్శన్కి నాకు ఒక దేవుడే అనేసి అంత ఏం లేదండి, అలా అంతా మేము అందరు దేవుళ్ళని మొక్కుకుంటామన్నమాట. యాక్చువల్గా జీసస్ క్రైస్ట్, అల్లా, సో దేవుళ్ళు అందరినీ మేము సేమ్గా ఒకేలాగా బిలీవ్ చేస్తాము. సో క్రిస్మస్కి వచ్చి చర్చ్కి కూడా వెళ్తామండి మేము ఎవ్రీ క్రిస్మస్కి. సో మాకు జీసస్ క్రైస్ట్ అంటే కూడా చాలా ఇష్టము. ఇంతకు ముందంటే మేము ఎవ్రీ సండే చర్చ్కి కూడా వెళ్ళేవాళ్ళం, బట్ ఇక్కడ హ్యాపీ పుట్టిన తర్వాత నుండి కొంచెం తగ్గించేసామన్నమాట వెళ్ళడం, ఎక్కువ వెళ్ళడం లేదు, ఎప్పుడైనా వెళ్తాము. అండ్ ఇదే అన్నమాట చర్చ్. ఈ చర్చ్ చాలా పెద్దదండి, చాలా బాగుంటుంది. సండేస్ అయితే చాలా బాగుంటుంది, చాలా క్రౌడ్ ఉంటుంది అన్నమాట, చాలా చాలా బాగుంటుంది. క్రిస్మస్కి అయితే చాలా బాగుంటుంది. ఎవ్రీ టైం మేము ఈ చర్చ్కే వస్తాం అన్నమాట ఇక్కడికి.
సో ఇంకా మేము ఫైనల్లీ జీజస్కి కూడా ప్రే చేసేసుకున్నాము. అండ్ అలానే మాకు అల్లా అంటే కూడా ఇష్టం అండి, అల్లా కూడా ప్రే చేసేసుకున్నాము. అండ్ దెన్ మేము ఇంకా నెక్స్ట్ ఫ్రైడే సాటర్డే ఏమంటే యాపీకి ఇంకా హెల్త్ బాగాలేకుండా వచ్చింది. సో తనతో ఇంకా సరిపోయింది నాకు. అండ్ సండే మార్నింగ్ అండి, సండే 9:30-10 మేము, సండే అంటే ఈరోజే. సో ఈరోజు నేను స్టార్ట్ అయిపోయామన్నమాట, తిరుపతికి వెళ్తున్నాము. సో ఇంకా ఫెస్టివల్కి వెళ్ళాలి కదా దివాళీకి. సో టెడీకి మండే ఒకటే స్కూల్ ఉంది, నెక్స్ట్ 4 డేస్ లీవ్ అన్నమాట, దివాళీ లీవ్. సో ఇంకా మండే ఒకటి లీవ్ పెట్టుకొని మేము వెళ్తున్నాము. యాక్చువల్గా సుదర్శన్కి లీవ్ లేదు, సుదర్శన్కి ఓన్లీ ట్యూస్డే ఏమో లీవ్ ఉంది. అండ్ వెడ్నెస్డే తను లీవ్ పెట్టుకోవాలి యాక్చువల్గా. సో సండే మమ్మల్ని ఇంట్లో పెట్టేసి ఇంకా తను వెళ్ళిపోతాడు, మళ్ళీ బెంగళూరు రిటర్న్ అయిపోతాడు. సో పాపం హ్యాపీ చూసారా ఎలా పీక్కుపోయిందో, ఎంత సన్నగా అయిపోయిందో పాపం. సో ఫ్రెండ్స్ ఇక్కడ బెంగళూరు నుండి తిరుపతికి వెళ్ళే వే అన్నమాట ఇది. మాకు కొన్ని కొన్ని వ్యూస్ అంటే చాలా ఇష్టము, సో అది మీతో షేర్ చేసుకుంటాను ఇక్కడంతా. హ్యాపీకి కొంచెం బాగుందంటే అస్సలు ఉండదన్నమాట, ఏదో ఒక నాటీ థింగ్స్ చేస్తూ ఉంటుంది. బట్ పాపం కొంచెం బాగాలేదంటే ఒక సినిమా చూపిస్తుంది నన్ను. సో ఫ్రెండ్స్ చాలా ఫ్రెండ్స్ నాకు కామెంట్స్లో చెప్తుంటారు సీట్ బెల్ట్స్ వేసుకోండి మర్చిపోవద్దని. యాక్చువల్గా మేము సీట్ బెల్ట్స్ పెట్టుకునే వెళ్తామండి, బట్ అప్పుడప్పుడు వీడియోస్ తీస్తున్నప్పుడు మాత్రమే తీసి ఇట్లా వీడియో తీసుకుంటాను అంతే. అండ్ మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి, అంత కేరింగ్గా నాకు చెప్తున్నారు కదా సీట్ బెల్ట్స్ పెట్టుకోండి మర్చిపోవద్దు అనేసి. సో దాట్ సో ఫ్రెండ్స్ ఇది వచ్చి పలంనేర్ దగ్గర లేక్ అనమాట, బట్ ఇదేమంటే సుదర్శన్ మాకు బీచ్ అంటూ ఉంటారు, మాకంటే నా హ్యాపీకి టెడ్డీకి. యాక్చువల్గా వీళ్ళందరూ నెల్లూరు బీచ్కి వెళ్తారండి, 1 మంత్కి ఒకసారి అందరు ఫ్రెండ్స్ అందరు కలిసి వెళ్తూ ఉంటారు, 1 బ్యాచ్ ఉంది వీళ్ళది. సో వీళ్ళందరూ హ్యాపీగా ఎంజాయ్ చేసుకుని వస్తూ ఉంటారు. సో ఎప్పుడైనా ఒకసారి మమ్మల్ని కూడా తీసుకెళ్ళమని చెప్పి మేము అడుగుతూ ఉంటాము. సో ఏమంటే ఇదే బీచ్ అని చెప్పేసి చూపించేస్తూ ఉంటాడు అన్నమాట మాకు. సో ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ తిరుపతి వచ్చేసింది. సో ఇంకా కొంతసేపట్లో మా హౌస్ వచ్చేస్తుందండి, మీకు జస్ట్ అలా చూపిస్తాను. అట్లా రైట్ సైడ్ అన్నమాట మా హౌస్, అక్కడ యెల్లో కలర్ బిల్డింగ్ కనిపిస్తూ చూడండి, అదే అన్నమాట మా హౌస్. అండ్ మేము చాలా ఆకలితో వెళ్ళామండి ఇంటికి 3:30. సో మా కోసం చికెన్ చేసి పెట్టున్నారు, చికెన్ అన్నం. ఇంకా మాకు చాలా చాలా ఆకలిగా ఉండింది, సో తినేసామన్నమాట ఇంటికి వెళ్ళగానే. సో మీకు ఆ చికెన్ కర్రీ చూపిద్దామనేసి జస్ట్ అలా చూపిస్తున్నాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ నా బ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బై బై.